హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఛానల్. ఈరోజు నేను మీకు ఒక హెయిర్ గురించి ఒక అద్భుతమైన సొల్యూషన్ని మీకు చూపించడానికి వచ్చేసానండి. అదే హెయిర్ ప్యాచ్. ఫస్ట్ అసలు మనం కనుక చూస్తే, గతంలో ఒక 40 ఇయర్స్ 35 ఇయర్స్కి హెయిర్ ఫాల్ లేకపోతే బాల్డ్ హెడ్ చూసేది. ఈ రోజుల్లో మనం ఈ 25 ఇయర్స్ నుంచి చూస్తున్నాం ఈ పొల్యూషన్ వల్ల, దానివల్ల. అయితే మధ్యతరగతి కుటుంబాల్లో కావచ్చు, లేకపోతే ఎవరైతే మన ఎంప్లాయీస్ మార్కెటింగ్ కావచ్చు, ఇతరత్ర జాబుల్లో ఎవరైతే బాల్డ్ హెడ్తో బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఏంటంటే, ఒక హెయిర్కి సంబంధించిన ట్రీట్మెంట్ ఒక అందరి ద్రాక్షలాగా అయిపోయింది. అటువంటి సందర్భంలో ఈ హెయిర్ ప్యాచ్ అనేది అతి తక్కువ ధరల్లో అందరికీ కూడా వారు మంచి సేవలు అందిస్తూ ముందుకెళ్తున్నారు. వారే బీ గ్లామ్ స్టూడియో అండ్ హెయిర్ రిప్లేస్మెంట్. నమస్తే వంశీ గారు. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి, ఎందుకంటే ఈ వీడియో ద్వారా చాలామంది ఎవరైతే జుట్టు లేకపోతే కాన్ఫిడెన్స్ అనేది ఉండదు, ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నా లేకపోతే ఒక పెళ్లి సంబంధమైన, అసలు ఈ రెండు పక్కన పెడితే అసలు మనిషికి కాన్ఫిడెన్స్, ఒక లుక్ అనేది హెయిరే. అవునండి. సో మీరు చాలా చౌక ధరల్లోనే ఈ హెయిర్ ప్యాచ్ అనేది కాన్సెప్ట్ స్టార్ట్ చేశారు. అవునండి. సో అసలు ఈ హెయిర్ ప్యాచ్ అంటే ఏంటండి? హెయిర్ ప్యాచ్ అంటే ఏం లేదండి. ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ చూసుకుంటే ఒక 25 ఇయర్స్ నుంచి చాలా మంది బాల్డ్ హెడ్తో బాధపడుతున్నారు. అవునండి. వాళ్ళకి సొల్యూషన్గా మనం ఈ హెయిర్ ప్యాచ్ అనేది తయారు చేసి చేస్తున్నాం. ఓకే. హెయిర్ ప్యాచ్ అంటే ఏంటంటే, మనకి బాల్డ్ హెయిర్ అనేది నీకు లైట్ బాల్డ్ కానీ ఇంకోటి మిడిల్ బాల్డ్ ఉంటుంది. ఆ బాల్డ్ హెయిర్ ని కవర్ చేసి మనం యూజ్ చేసేదాన్ని హెయిర్ ప్యాచ్ అంటారు. ఓకే. సో ఇప్పుడు ఎవరికైతే బాల్డ్ హెయిర్ ఉంటుందో వాళ్ళని ఫస్ట్ మేము కన్సల్ట్ చేసి ఇక్కడ తీసుకొని వచ్చి వాళ్ళకి ఫస్ట్ డెమో రూపంలో డెమో చూపించి వాళ్ళకి కన్వీనియంట్ గా ఏదైతే ప్యాచ్ సెట్ అవుతుందో ఆ ప్యాచ్ పెట్టేసి వాళ్ళ సైడ్ హెయిర్ తగ్గట్టు మ్యాచ్ చేసి మేము కటింగ్ చేయగలం. సో మొత్తానికి అంటే హెయిర్ ప్యాచ్ నేను యాక్చువల్గా ఇందాక ఒక క్లయింట్ చూశాను, చాలా చక్కగా మొత్తం కవర్ అయిపోయింది. అంటే నేను బిఫోర్ చూసాను ఆయన్ని, వచ్చినప్పుడు ఆఫ్టర్ చూశాను, నిజంగా అసలు చాలా చేంజ్ వచ్చింది. అదేనండి. ఇప్పుడు మనకి ఎవడైతే ఒక క్లయింట్ ఎలా ఉంటాడంటే, తనకి మెయిన్ ఎంత డబ్బు ఉన్నా ఎలా ఉన్నా కానీ తనకి మెయిన్ హెయిరే. సో తన హెయిర్ లేనప్పుడు చాలా నర్వస్గా ఫీల్ అవుతాడు. సో అలాంటప్పుడు ఏంటంటే, తను ఏదైతే బాధపడుతున్నాడో తను ప్రతిదీ సెట్ చేసుకుని నాకు హెయిర్ ఉంటే బాగుంటుంది. సో మనకి తక్కువ బడ్జెట్లో అండ్ లో బడ్జెట్లో మనకి ఎవడైతే కన్వీనియంట్గా ప్యాచెస్ చేస్తారో వాళ్ళ దగ్గరికి వచ్చేసి చేయించుకుంటారు. సో దాంట్లో అయితే మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము నెంబర్ వన్గా ఉన్నాం. ఎందుకంటే ఒక పర్సన్ తను ఎంత డబ్బు ప్రొవైడ్ చేయగలుగుతాడు, ఇప్పుడు ఉన్న వాళ్ళు పెట్టుకోగలుగుతారో లేని వాళ్ళు పెట్టుకోగలుగుతారు. సో మేమేంటంటే, మేము స్టార్టింగ్ ప్రైజెస్ మేము 10,000 స్టార్ట్ చేసాం. సో మిగతా స్టూడియోలతో పోల్చుకుంటే మేము చాలా చీప్ అండ్ బెస్ట్లో పెడుతున్నాం. సో వేరే స్టూడియో వాళ్ళు ఏంటంటే, వాళ్ళది కొంచెం పాషనెస్ ఉంటుంది, ఇంకోటి స్టూడియో అనేది వాళ్ళు అది బై హ్యాండెడ్ వాళ్ళు చేసుకునే ప్రమోషన్స్ కానీ వాటి వల్ల ఏంటంటే, వాళ్ళు 40,000 50,000 నుంచి స్టార్టింగ్ ఉంటుంది. సో దానికి మేము బేస్ చేసుకుని మేము 10,000 నుంచి స్టార్ట్ చేసాం. సో మాకు క్లయింట్స్ కూడా మంచి రివ్యూస్ ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని అప్రోచ్ అవుతున్నారు మంచిగా. మేము ఇప్పుడు ముందుకెళ్ళిన కారణం ఏంటంటే క్లయింట్స్ అవ్వాలి. ఓకే. అయితే ఇప్పుడు ఈ ప్యాచెస్ అనేవి ఏంటంటే వాషబుల్ అండి, అంటే వాష్ చేసుకోవచ్చా? వాషబుల్ అండి. నీకు దీంట్లో 2 టైప్స్ వస్తాయి, క్లిప్పింగ్ ఆర్ బాండింగ్. ఓకే. బాండింగ్ అనేది ఏంటంటే నీకు గమ్మింగ్ టైప్ వస్తుంది. ఓకే. సో గమ్మింగ్ ప్యాచ్ అనేది ఏంటంటే, మీకు ఎంతవరకు బాల్ హెయిర్ ఉందో దాన్ని ట్రిమ్ చేసి మీకు పేస్టింగ్ బ్లూ అండ్ టేప్ వేసి ఫిక్స్ చేస్తారు. సో అది మనకి ఎవ్రీ 25 డేస్ టు 30 డేస్ కోసం సర్వీస్ ఉంటుంది. అది ఫస్ట్ మెథడ్. సో సెకండ్ మెథడ్ వచ్చి క్లిప్పింగ్ ప్యాచ్. మీకు సైడ్ హెయిర్ ఎగ్జిస్టింగ్ హెయిర్ కొంచెం మంచిగా కానీ ఉంటే దాన్ని ఏం చేస్తారంటే క్లిప్పింగ్ టైప్ లో వాడుకోవచ్చు. సో మనకి 3 సైడ్స్ క్లిప్పింగ్స్ వస్తాయి, ఫ్రంట్ టేప్ వస్తుంది. సో అది నీకు రిమూవబుల్, డే బై డే రిమూవబుల్. ఎవ్రీడే తీసుకొని పెట్టేసుకోవచ్చు. దీంట్లో 2 టైప్స్ ఉంటాయి. సో మీకు బాండింగ్ అనేది ఏంటంటే, మీకు ఎవ్రీ 6 to 8 మంత్స్ లైఫ్ టైమ్ ఉంటుంది. సో డిపెండ్స్ ఆన్ మెయింటెనెన్స్. మీరు కొంచెం మంచిగా మెయింటెనెన్స్ చేసుకుంటే ఇంకో 2-3 మంత్స్ ఎక్స్టెండ్ అవుతుంది. సో క్లిప్పింగ్ ప్యాచ్ వచ్చేసి, క్లిప్పింగ్ ప్యాచ్ లో మీకు మనం ఇచ్చే టైం వచ్చి 1 ఇయర్ అండి. సో మీరు మెయింటెనెన్స్ కరెక్ట్ గా చేసుకుంటే 1.5 to 2 ఇయర్స్ కూడా వాడుకోవచ్చు. సో ఈ 2 టైప్స్ ఉంటాయి. అండ్ ఇప్పుడు అంటే ఇప్పుడు యాక్చువల్గా ఒకసారి కనుక వాళ్ళు చేయించుకుని హెయిర్ ప్యాచ్ చేయించుకున్న తర్వాత 25 డేస్ తర్వాత అట్లా మెయింటెనెన్స్ అయితే చేసుకుంటారు ఖచ్చితంగా. అయితే హెల్మెట్ పెట్టుకోవచ్చా? చేసుకోవచ్చు. మీకు
మన ఫస్ట్ మాత్రం బాండింగ్ అనుకున్నాం. బాండింగ్ లో మీరు హెల్మెట్ వాడుకోవచ్చు, ఓకే, అంటూ మీరు స్విమ్మింగ్ చేసుకోవచ్చు, జిమ్కి వెళ్ళొచ్చు, సో మీరు ప్రతిదీ చేసుకోవచ్చు. ఓకే, సో దాంట్లో అయితే మీకు ఎటువంటి డౌట్ లేదు. ఓకే, సో మనకి క్లిప్పింగ్ వచ్చేసరికి మనం క్లిప్స్ వాడతాం కాబట్టి దాంట్లో హెల్మెట్ వాడుకోవచ్చు, కానీ ఏంటంటే కేర్ఫుల్, అంటే మెయింటెనెన్స్ కరెక్ట్ గా చేసుకోవాలి. ఓకే, సో దీంట్లో ఓకే. అండ్ ఇంకోటి మనం చూస్తే ఇప్పుడు రెయిన్ పడ్డప్పుడు, అంటే వర్షాలు సీజన్, సో చాలా మందికి ఆడవుట్ కూడా ఉంటుంది వర్షం పడ్డప్పుడు. నో ప్రాబ్లం, ఎందుకంటే మనకి బాండింగ్ లో కానీ క్లిప్పింగ్ లో వర్షం పడితే ఏం ప్రాబ్లం ఉంటుంది, ఎందుకంటే మనం యూజ్ చేసేది నార్మల్ హెయిర్ అది. ఓకే, సో మన నార్మల్ మన ఎగ్జిస్టింగ్ హెయిర్ ఉన్నప్పుడు మనం ఎలా అయితే సపోజ్ వర్షంలో తడిచినప్పుడు ఫ్యాన్ కింద కూర్చుంటాం 20 మినిట్స్, అవును, నీకు అది రిమూవల్ అయిపోతుంది. సో ఇది కూడా అంతే, జస్ట్ ఒక 20 మినిట్స్ ఫ్యాన్ కింద కూర్చుంటే రిమూవల్ అయిపోతుంది. ఓకే, ఇది మన అంటే హెయిర్ ప్యాచ్ అనేది ఏంటంటే మన ఒరిజినల్ హెయిర్ లాగా ఫీల్ అవుతాం. ఓకే, సో ఒక ఒక రకంగా చెప్పాలంటే కాన్ఫిడెన్స్ అనేది దాన్ని చాలా మటుకు గెయిన్ ఖచ్చితంగా అండి. ఓకే, ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి గత 50 ఇయర్స్ నుంచి కూడా తీసుకుంటే ఈ హెయిర్ ప్యాచ్ అప్పటి నుంచే ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మనకి కొంచెం జనరేషన్ మారే కొద్దీ నీకు మోడల్స్ కానీ అండ్ ప్రతిదీ ప్యాచెస్ కూడా నీకు క్వాలిటీస్ మాట్రం కానీ ఇలా ఉన్నాయి. ఓకే, అయితే వంశీ గారు ఎన్ని రకాల ప్యాచెస్ ఉన్నాయి, ఆ ప్యాచెస్ చూపిస్తారా? సార్ డెఫినెట్లీ అండి. వంశీ గారు ఎన్ని రకాల ప్యాచెస్ ఉన్నాయో మా వాళ్ళకి చూపిస్తారా? సో బేసిక్గా మనకి హెయిర్ ప్యాచెస్ అనేవి నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయండి. మనకి స్టార్టింగ్ మోడల్ తీసుకుంటే దీన్ని ఎంఎఫ్ ప్యాచ్ అంటారు. సో ఈ ప్యాచ్ వచ్చేసరికి హెయిర్ క్వాలిటీ కానీ ప్రతిదీ కొంచెం మంచిగానే ఉంటుంది. ఇంకోటి దీంట్లో హెయిర్ క్వాలిటీ అనేది నీకు డబుల్ నాట్ హెయిరింగ్ అనేది వస్తుంది. సో ఇదొక మోడల్. సో దీని తర్వాత మోడల్ వచ్చేసి మనకి గోల్డెన్ హెయిర్ అనే మోడల్ ఉంటుంది. సో దీనికి వచ్చేసరికి కొంచెం హెయిర్ అనేది సిల్కీ హెయిర్ వస్తుంది. సో బార్డర్ కూడా నీకు కొంచెం డెలికేటెడ్గానే ఉంటుంది. సో దీని తర్వాత మనకి ఇంకొక మోడల్ వచ్చి యుఎస్ బేస్ అనే మోడల్ ఉంటుంది. దీనికి వచ్చేసరికి మన బార్డర్స్ అనేవి చేంజ్ అవుతాయి, చేంజ్ అయ్యి హెయిర్ క్వాలిటీ కూడా నీకు లైట్ సిల్కీ హెయిర్ వస్తుంది. ఇంకోటి దీంట్లో నీకు స్టిచ్చింగ్ మోడల్ ఉంటుంది ఈ మోడల్. సో ఈ మోడల్కి వచ్చేసరికి నీకు క్లయింట్కి ఆ టేపింగ్ కానీ గమ్మింగ్ కానీ కొంచెం స్టిక్కీగానే ఉంటుంది. సో ఇవి నీకు బేస్ మోడల్స్ అన్నమాట. నెక్స్ట్ మనకి తర్వాత వచ్చే మోడల్ డిజైర్ ప్యాచెస్, వీటిని ఫ్రంట్లెస్ ప్యాచెస్ అంటారు. ఫ్రంట్లెస్ అంటే ఏంటంటే మనకి మిడిల్ లేస్ అనేది ఇలా ఉంటుంది. సో బేసిక్గా ఈ లేస్ ఏంటంటే నీకు బార్డర్ పీసెస్, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి లేస్ కట్ అయిన తర్వాత మనకి ఫ్రంట్ ఏంటంటే స్టిచ్చింగ్ అనేది ఒరిజినల్ నాటింగ్లా కనపడుతుంది. సో ఇదొక మోడల్. దాని తర్వాత మోడల్ వచ్చేసి మనకి ఆక్టాగన్ మోడల్ వస్తుంది. సో ఇలా ఉంటుంది ప్యాచెస్ అనేది. సో దీనికి కూడా బేసిక్గా ఏంటంటే ఫ్రంట్ లేస్ ఉంటుంది, వీటిని ఫ్రంట్లెస్ ప్యాచెస్ అంటారు. సో ఈ ప్యాచెస్కి ఏంటంటే దీంట్లో నెంబర్ ఆఫ్ మనకి 100% న్యాచురల్ లుక్ అనేది కనిపిస్తుంది, ఎందుకంటే ఈ పీస్ అనేది మన ఫ్రంట్ లేస్ కట్ చేస్తాం కాబట్టి ఈ ప్యాచ్ అనేది మనకి 100% లుక్ ఉంటుంది, క్లయింట్కి కూడా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. సో దీని తర్వాత మోడల్ చూసుకుంటే మనకి ఫుల్లెస్ ప్యాచ్ అన్నమాట. ఫుల్లెస్ ప్యాచ్ ఏంటంటే ఇది మీకు 360 డిగ్రీస్ ఫుల్లెస్ ప్యాచ్, మనకి ఎటు చూసుకున్నా కానీ నాటింగ్ లాగా ఉంటుంది. సో బేసిక్గా మీరు చూస్తున్నారు ఇది నాటింగ్ టైప్ ఇది. సో మీరు ఎటు పెట్టుకున్నా కానీ మీకు 360 డిగ్రీస్ నాటింగ్ లాగా ఉంటుంది. సో బేసిక్గా ఇది ఒక మోడల్. దీని తర్వాత వచ్చేసి మనకి మిరాజ్ ప్యాచ్, ఇది టాప్ మోడల్ అండి మన దగ్గర ఉండే ప్యాచ్ల్లో కల్లా. ఇదేంటంటే ఫుల్ స్కాల్ప్ బేస్డ్, మొత్తం స్కాల్ టైప్. సో ఈ ప్యాచ్ ఏంటంటే మనకి ఫ్రంట్ నుంచి కానీ బ్యాక్ నుంచి కానీ ఎవరైనా చూసినా ఒరిజినల్ స్కాల్ప్ లాగా కనబడుతుంది. సో ఇంకోటి బేస్ అనేది నీకు డబుల్ బేస్ వస్తుంది. సో ఏదైనా మీరు ఎప్పుడైనా స్వెట్టింగ్ ప్రాబ్లం ఉన్నా కానీ అలాంటివి ఉన్నా కానీ మనకి దీని రూపంలో స్వెట్టింగ్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఇంకోటి దీనికి హోల్స్ అనేవి ఉంటాయి. సో ఇది ఒక మోడల్. సో బేసిక్గా ఈ మోడల్స్ మన దగ్గర దొరికిండే ఉండే ప్యాచెస్ అండి ప్రతిదీ. సో దీని తర్వాత ఇప్పుడు మనకి 55 ఇయర్స్ 60 ఇయర్స్ ఉండే వాళ్ళకి ఏంటంటే మనకి ప్యారలల్గా నీకు సాల్ట్ అండ్ పెప్పర్ అనే హెయిర్ ప్యాచెస్ వస్తాయి. సో ఈ మోడల్ ఒకటి. సో దీంట్లో మనకి 20% కానీ 30% కానీ 40% కానీ 50 కానీ 70% కానీ, సో దీంట్లో మనం యాడ్ చేసుకోవచ్చు. ఇది సాల్ట్ అండ్ పెప్పర్ ప్యాచెస్. సో బేసిక్గా ఇవి ప్యాచెస్. జెంట్స్ ప్యాచ్ వచ్చేసరికి మనకి ఫుల్ జెంట్స్ విగ్ ఉంటుంది. ఎవరికైతే ఫుల్ బాల్డ్ హెయిర్ ఉంటుందో వాళ్ళకి జెంట్స్ ప్యాచ్ ఈ విగ్. సో ఇది జెంట్స్ ఫుల్ విగ్ ఇది. సో బేసిక్గా జెంట్స్ ప్యాచెస్ అయితే ఇవి. సార్ చాలా బాగున్నాయి ఈ జెంట్ ప్యాచెస్ అనేవి, చాలా బాగున్నాయి. అండ్ దీనికి లేడీ ప్యాచెస్ కూడా వస్తాయా? ఉన్నాయండి మన దగ్గర లేడీస్ ప్యాచెస్ ఉన్నాయి, లేడీస్ సంబంధించిన టిప్స్ అలాంటివి కూడా ఉన్నాయి, అవి కూడా నేను చూపిస్తాను. ఒకసారి చూపించండి. సో మీరు చూసారు కదా ఇప్పుడు లేడీస్ ప్యాచెస్ కూడా చూపిస్తున్నారు సార్ వంశీ గారు, చూడండి. సో బేసిక్గా లేడీస్కి వచ్చేసరికి నీకు మిడిల్ పార్ట్ అనేది కొంచెం హెయిర్ ఉండదు. అవునండి, అటువంటి వాళ్ళకి ఏంటంటే మన టాపర్స్ అని అంటాం.
ఇలాగ టాపర్ వస్తుంది. దీన్ని ఏం చేస్తామంటే మనకి ఎక్కడైతే బాల్డ్ హెయిర్ ఉందో దానికి ఇలా క్లిక్ చేసి క్లిప్ చేస్తాం. సో మనకి నాటింగ్ చూడడానికి కూడా ఎలా ఉంటుంది అంటే ఇలా ఒరిజినల్ నాటింగ్ లాగా అనిపడుతుంది. సో దీన్ని టాపర్ అంటారు. సో ఇది ఒక మోడల్. తర్వాత బాల్డ్ హెయిర్, ఫుల్ బాల్డ్ హెయిర్ అంటే కీమోథెరపీ, ఈ మధ్య మీరు రీసెంట్ గా చూస్తుంటారు కీమోథెరపీ క్యాన్సర్ పేషెంట్ వాళ్ళకి అనేది ఏంటంటే హెయిర్ అనేది ఫాలో అయిపోతుంది. అటువంటి వాళ్ళకి ఏంటంటే మనం విగ్స్ ప్రొవైడ్ చేస్తాం. సో విగ్ అనేది ఫుల్ విగ్ ఇలా ఉంటుంది. సో బేసిక్ గా దీంట్లో ఏంటంటే మనకి లేడీస్ విగ్ అంటారు దీన్ని. సో ఇలా మనకి స్ట్రెచబుల్ వస్తుంది. సో ఇలా నా నీకు నెట్స్ కూడా వస్తాయి. దీని వల్ల ఏంటంటే నీకు లోపల పెయిన్ కానీ అలాంటివన్నీ కూడా ఇవ్వండి. ఇంకోటి ఫ్రంట్ మనకి ఇలా పియు వస్తుంది. సో దీంట్లో ఇది మనకి ఏంటంటే ఫ్రంట్ టేపింగ్ వచ్చినా బ్యాక్ ఎలాస్టిక్ వస్తుంది. సో దీన్ని లేడీస్ విగ్ అంటారు. ఇది ఏంటంటే ఫుల్ బాల్డ్ హెయిర్ ఉన్న వాళ్ళకి విగ్ యూజ్ చేస్తారు. సో ఇది ఒక మోడల్. దాని తర్వాత హెయిర్ ప్యాచెస్ అనేది ఉంటుంది. సేమ్ మన జెంట్స్కి ఎలా అయితే ప్యాచెస్ వస్తుందో సేమ్ లేడీస్ కూడా అలాగే హెయిర్ ప్యాచ్ ఉంటుంది. సో అది ఇలా ఉంటుంది. ఇది కూడా ఏంటంటే ఫ్రంట్ లేస్ ప్యాచ్ అనమాట. మనకి ఫ్రంట్ నాటింగ్ అనేది ఇలా ఉంటుంది దీన్ని కట్ చేసిన తర్వాత. సో ఇది లేడీస్ ప్యాచ్. సో మనకి దీంట్లో డిపెండ్స్ ఆఫ్ ఇంచెస్, మనకి ఇప్పుడు 18 inches అనుకోండి, దీంట్లో మీకు 24 కావాలన్నా ఉంటుంది, 25 కావాలంటుంది, 30 వరకు కూడా మనం ప్రొవైడ్ చేయగలుగుతాం. సో ఇది బేసిక్గా లేడీస్ ప్యాచ్ అనమాట. సో ఇది ఒక మోడల్. దాని తర్వాత వచ్చేసరికి మనకి క్లిప్ ఆన్ ఎక్షన్షన్ అంటారు. బేసిక్గా లేడీస్కి కొందరికి హెయిర్ లెంత్ అనేది తక్కువగా ఉంటుంది. సో వాళ్ళకి హెయిర్ని ఎక్స్టెండ్ చేసుకోవడానికి మనం ఈ క్లిప్ ఆన్ ఎక్షన్షన్ అనేది వాడతాం. సో ఇలా బ్యాక్ క్లిప్స్ ఉంటాయి వీటికి. సో ఇలా రివీల్ చేసి మనం బ్యాక్ సెట్ చేసుకొని మనం హెయిర్ అనేది కొంచెం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో దీన్ని క్లిప్ ఆన్ ఎక్స్టెన్షన్ అంటే. సో ఇది ఒక మోడల్. దాని తర్వాత వచ్చేసి మనం ఐ టిప్స్ అంటాం. సో బేసిక్గా ఇవేంటంటే కొంతమందికి హెయిర్ అనేది కొంచెం చాలా లెంత్ తక్కువ ఉంటుంది, వాళ్ళకి ఏంటంటే రిమూవబుల్గా అండ్ పర్మినెంటెడ్ హెయిర్ ఐ టిప్స్ అంటారు వీటిని. ఇలా టిప్స్ వస్తాయి. సో వీటిని మనం లేడీస్కి బ్యాక్ సైడ్ హెయిర్కి, వాళ్ళ ఎగ్జిస్టింగ్ హెయిర్కి మనం స్టిక్ చేసి క్లిప్ చేస్తాం. సో వీటిని టిప్స్ అంటారు. సో మనం ఇలా లేడీస్కి మన దగ్గర ఉండే ప్రోడక్ట్స్ అంటే ఇవ్వండి. సో మన దగ్గర అయితే ఉన్న ప్రోడక్ట్స్ ఇవ్వండి, జెంట్స్కి కానీ లేడీస్కి కానీ. ఓకే. సో వంశీ గారు చాలా చక్కగా ఉన్నాయి. నాకు తెలిసి ఒక ఆల్ ఎట్ వన్ ప్లేస్, ఎవరైతే కాన్ఫిడెన్స్ తక్కువ ఉండి జుట్టు లేదనుకుంటారో అటువంటి వాళ్ళకి అండ్ హెయిర్ ఫాల్ అయ్యి ఎవరికైతే కొంచెం తక్కువ హెయిర్ ఉంటుందో లేడీస్ అటువంటి వారికి అండ్ పర్టికులర్గా కీమోథెరపీస్ అవి చేసుకొని క్యాన్సర్ పేషెంట్లు అటువంటి వాళ్ళకి వాళ్ళందరికీ కూడా ఐ థింక్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఓకే, థ్యాంక్ యూ వంశీ గారు, థ్యాంక్ యూ సో మచ్ మీ యొక్క టైంని కేటాయించినందుకు. సో వ్యూయర్స్ చూశారు కదా, చాలా చక్కగా వంశీ గారు మనకి ఆ ప్యాచెస్, హెయిర్ ప్యాచెస్ అవన్నీ కూడా చూపించారు. సో తప్పకుండా దీనిపైన ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్కి కాల్ చేయండి అండ్ వారిని సంప్రదించవచ్చు మీరు. థ్యాంక్ యూ, నమస్తే. డైలీ ఇంటర్వ్యూ చేసేటప్పుడు బైక్ మీద నడుపుతూ ఉంటాం, అటు ఇటు ట్రావెల్ చేయాల్సి వస్తుంది. సో ఒక సైడ్ కొంచెం హెయిర్ అనేది ఫాల్ అయింది. సో ఆ తర్వాత మనలో ఒక డెమో ఇప్పుడు మీరు చూస్తున్నారో ఆ డెమో ఏదైతే ఉందో చాలా ఒక లుక్ అనేది ఆటోమేటిక్ ఒక అంటే మనం 5 years బ్యాక్ వెళ్ళిపోయినట్టు అనిపించింది. సో ఇది ఇప్పుడు మీరు ప్రజెంట్ ఇది డెమో మాత్రమే, ఫిక్సేషన్ అంటే ప్యాచ్ పెట్టిన తర్వాత ఇంకా వేరే రకంగా ఉంటుంది. సో చూసారు కదా ఒక లుక్ అయితే మీకు క్లియర్గా తెలిసింది. సో వ్యూయర్స్, ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు అంటే ఇప్పుడు ఇందాక నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆ తర్వాత హెయిర్ ఫాల్ కొంచెం మీరు చూశారు. సో ఇప్పుడు ఏంటంటే కంప్లీట్గా ఇప్పుడు ఇది డెమో మాత్రమే అండ్ ఇది ఫిక్స్ చేసిన తర్వాత స్విమ్మింగ్ చేసుకోవచ్చు అండ్ హెల్మెట్ పెట్టుకోవచ్చు,
అండ్ రెయిన్ బట్ట కూడా ఏమి కాదు. అండ్ అట్ ద సేమ్ టైం హెయిర్ ప్యాచ్ అనేది పర్ఫెక్ట్ గా ఒక 25 డేస్ తర్వాత దీని మెయింటెనెన్స్ అనేది చేసుకుంటే సరిపోతుంది అది ఇక్కడికి వచ్చి. అండ్ ఇంకో విషయం ఏంటంటే చాలా మంది ఈ హెయిర్ ఫాల్ గురించి బాధపడుతూ డిప్రెషన్లోకి వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు నా లుక్ చూస్తున్నారు, ఆల్మోస్ట్ ఒక 5 ఇయర్స్ వెనక్కి వెళ్ళిపోయినట్టుంది నాకు కూడా. సో డెఫినెట్ గా డూ విజిట్ బీగ్లామ్ స్టూడియో. అండ్ ఒక్కటి మర్చిపోకండి, ఒక కాన్ఫిడెన్స్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే అది హెయిర్ స్టైల్ నుంచే. డెఫినెట్ గా అది ఇక్కడ దొరుకుతుంది మనకి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ టు బీగ్లామ్ స్టూడియో. Please do not forget to subscribe to Rainbow TV for some amazing content. Likes and comments kuda asal marchipothu. Please subscribe to Rainbow TV. Please subscribe to Rainbow TV YouTube channel. Please do subscribe to Rainbow TV. Please do subscribe to Rainbow TV.